పరమాచార్యుల వారి యొక్క చిత్ర విచిత్రాలు మనం చక్కగా చెప్పుకుంటున్నాం కదా. అందులో ఒకటి ముస్లింది ముండనం. పరమాచార్య స్వామి వారు అప్పుడు కాష్టమానంలో ఉన్న కాలం. అందరితో పాటు నేను, నా స్నేహితురాలు నాగలక్ష్మి వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నాం. మా వెనుక వచ్చినతను స్వామివారి ఆదేశించినట్టుగానే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. వెంటనే పరమాచార్య స్వామివారి వైపు చూసి చేతులు రెండు జోడించి స్వామికి నమస్కరించాడు. మహాస్వామివారు కూడా అక్కడున్న వారిని ఎవరిని చూడక అతని వైపు తీక్షణంగా చూసి చెయ్యి ఎత్తి ఆశీర్వదించాడు. నేను అతని గురించి అడగగా అతని పేరు సలీం అని, కుంభకోణం నుండి వచ్చానని తెలిపాడు. నిన్న స్వామి నా కలలో వచ్చి రేపు నేను క్షవరం చేయించుకునే దినం, వచ్చి నన్ను చూసి వెళ్ళిపో అని తెలిపారు, అందుకే వచ్చాను అని తెలిపాడు. ఆ రోజు వపనం దినం, క్షవరం చేయించుకునే రోజు. సన్యాసులు 2 నెలలకు ఒకసారి పౌర్ణమి రోజు శిరస్సు ముండనం చేయించుకోవాలి. శ్రీమఠంలో దాన్ని సంస్కృత పదమైన వపనం అన్న పేరుతో వ్యవహరిస్తారు. దాన్ని చూడటానికి వెళ్ళడమే మా అనువైతి. కానీ ఆ ముస్లిం భక్తుణ్ణి ఆ రోజు రమ్మని చెప్పడం ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను అతని గురించి నాగలక్ష్మి చెప్పగా, అతని పేరు చెల్లప్పన్ అయి ఉంటుంది, నీ చెవులకు అది సలీం అని వినపడి ఉంటుంది అని చెప్పింది. మేము మరలా ఆ ముస్లిం భక్తుని కలిసాం. అతను మెడలో రుద్రాక్షమాలను వేసుకున్నాడు. మరలా మేము అతన్ని అడిగాం, నువ్వు రుద్రాక్షలు ధరించావు కదా, మసీదులోకి నువ్వు వెళ్ళడానికి వారు అనుమతించరు కదా అని. అవును, నేను ముస్లింనే, పేరు సలీం. ఇంతకుముందే స్వామివారిని నేను 3-4 సార్లు చూశాను. ఒకసారి స్వామివారు నాకు రుద్రాక్షలు ప్రసాదంగా ఇచ్చారు. వీటిని ఏం చేయాలి అని అడిగాను. అందుకు స్వామి అది మెడలో ధరించాలి, కానీ నీ వారు దాన్ని అంగీకరించకపోవచ్చు, కాబట్టి ఒక డబ్బాలో ఉంచు అని చెప్పారు. స్వామివారు ఇచ్చిన దాన్ని నేను మెడలోనే వేసుకోవాలని నిర్ణయించుకుని అలాగే చేశాను. అయినా నేను ప్రార్థనల కోసం ఎప్పుడు మసీదుకు వెళ్ళినా ఎవరూ నన్ను నిందించలేదు. కనీసం ఆ మాలను తీసివేయమని కూడా చెప్పలేదు. పరమాచార్య స్వామివారి దివ్య శక్తికి ఎవరికి తెలుస్తుంది? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ఉదావహం. శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ఉదావహం. సర్వేజన సు